जैबी भारत पार्टी दीनी पूर्तिगा खंडिस्तुंदी। खच्चितंगा फोन टापोलंग आरोपण निजं काबट्टे डीजीपी स्पंदिंचलेदु, होम मिनिस्टर स्पंदिंचलेदु। वेर इज होम मिनिस्टर? एम्मा एक्कड उन्नारम्मा मीरु? మీరు ఒక దళిత బిడ్డ అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది మాకు. దేనికోసం అమ్మ మీకు పోస్టు? ఫోన్ ట్యాపింగ్ మీద స్పందించాలి అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అప్రూవల్ కావాలి. ఇదిగో ఇది మాట్లాడండి అని. ఇదా మీ పదవికి వాళ్ళు ఇచ్చే గౌరవం, మీరు తీసుకునే గౌరవం, మీరు పొందే గౌరవం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల మీద ఒక సీరియస్ ఆరోపణ చేస్తే ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాపులు అవుతున్నాయి అంటే సరే అది ఒక ఆరోపణ అనొచ్చు, వదిలేద్దాం. మీ అధికార పక్ష నాయకులు ఫోన్ ట్యాపింగ్ అని జరిగితే దాని మీద స్పందించకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించే విధానం బట్టే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, ఇది ఆరోపణ కాదు, ఇది నిజమనే సమస్య, ఇది నిజమనేటువంటి స్పష్టమైనటువంటి ఒక అవగాహన రాష్ట్ర ప్రజలకి వచ్చేసింది. మీరు పరిపాలనలో చేతగాక, ఎవడెవడు ఎక్కడ వెళ్ళిపోతున్నాడు, ఎవడు ఏ పార్టీతో టచ్లో ఉన్నాడు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు పర్ఫార్మెన్సు, మీ ఐపాక్ టీం చేసేటువంటి పనులు ఇవే. నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ టీంకి, లేకపోతే మీకు రాజకీయంగా సలహాలు ఇచ్చేటువంటి టీంకి మీరు ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి మిషనరీని వాళ్ళకే అప్పచెప్పి వాళ్ళనే ఫోన్ ట్యాపింగ్ చేయమంటున్నారు అని మేము స్పష్టంగా ఆరోపణ చేస్తున్నాం. ఇది డీజీపీ స్థాయిలో ఉందని కూడా నేను అనుకోవటంలా, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ స్థాయిలో ఉందని కూడా నేను అనుకోవటంలా, మీరు ఐపాక్ టీంకే ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోన్లు ట్యాప్ చేసేటువంటి మిషనరీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు అని ఆరోపించడానికి కూడా సమయం పాటించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నాడు, ఏ ఎమ్మెల్యేకి ఎంత పాపులారిటీ ఉంది, ఎవరెవరు వేరే పార్టీలోకి వెళ్ళాలని అనుకుంటున్నారని వాళ్ళు సర్వే చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ ఐపాక్ టీంకి తెలిసి ఉండాల్సిందే. అప్పుడే కానీ వాళ్ళకి ప్రాపర్గా మీకు ఒక రిపోర్ట్ ఇవ్వరు. అంటే మీరు గెలవటం కోసం, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ని అసెస్ చేయటం కోసం మీరు అనధికారికంగా ఒకళ్ళ ఫోన్ ట్యాప్ చేసేటువంటి అధికారాన్ని మీరు సామాన్యమైనటువంటి ఒక మిషన్, ఒక చిన్న వ్యవస్థ కోసం, లేకపోతే ఒక సర్వే చేసేటువంటి వ్యవస్థలో కూడా అప్పచెప్పే స్థాయికి మీరు వెళ్ళిపోయారు అంటే దీన్ని ఏ విధంగా ఆలోచించాలో అర్థం కావటం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల మీద ఇంతకుముందు న్యాయమూర్తులు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి మా పార్టీ తరఫున హైకోర్టులో చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నాం. కారణం ఏంటి అంటే న్యాయమూర్తులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంటే, న్యాయమూర్తులు ఈరోజు వ్యవస్థలో మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటే వాళ్ళు వెళ్ళి చీఫ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి కంప్లైంట్ ఇవ్వగలుగుతారా, లేకపోతే చీఫ్ జస్టిస్కి కంప్లైంట్ ఇవ్వగలుగుతారా మా ఫోన్ ట్యాప్ అవుతుందని? అలాంటి సందర్భంలో మేము న్యాయమూర్తులు వ్యవస్థకి ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ పీపుల్. దానికోసం మేము హైకోర్టులో కేసు వేసి ఈరోజు హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం. మా వాదనలకి బలం చేకూరినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వాళ్ళ ఎమ్మెల్యేనే చేసిన సందర్భంలో మీరు సిబిఐ ఎంక్వైరీ కోరి దీంట్లో నిజ నిజాలు నిగ్గు తేల్చాలని జైబీం భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్ మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే కాకుండా మా ఫోన్లు కూడా ట్యాప్ చేసి, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి ఒక అనైతికమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఈ ప్రభుత్వం మడి కట్టుకొని కూర్చున్నది అని జైబీం భారత్ పార్టీ స్పష్టంగా ఆరోపణ చేస్తుంది. మీకు